పేద ప్రజల ఆకలి కడుపులు నింపే ఆలోచనలు తెలుగుదేశం పార్టీ చేస్తుంటే పేదల కడుపులు మార్చే నిర్ణయాలు జగన్ ప్రభుత్వం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ ఇందిరెడ్డి అప్పారావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఇందిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. స్థానిక క్వారీ ప్రాంతంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి 100 రోజులు పూర్తయిన సందర్భంగా క్వారీ సెంటర్లోని అన్న క్యాంటీన్ వద్ద 100 రోజుల వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిత్యం అక్కడ పేదలకు 5 రూపాయలకే నాణ్యమైన భోజనం వడ్డిస్తున్న బృందాన్ని అభినందించి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆదిరెడ్డి అప్పారావు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ తమ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నగరంలో 2 అన్న క్యాంటీన్లు నిర్వహిస్తున్నామని వాటిలో ఒకటి 100 రోజులు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాస్, చాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు గౌడ, శెట్టిబలిజ సంఘం నగరాధ్యక్షుడు రెడ్డిరాజు, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మణీశ్వరరావు, టీఎన్టీసీ రాష్ట్ర కార్యదర్శి టీడా నరసింహారావు, ఎస్సీసెల్ రాష్ట్రాధికార ప్రతినిధి ఈతరపాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ మొదలుపెట్టి 100 రోజు పూర్తవడం జరిగింది. అన్నా ఎన్టీఆర్ గారి ఆశయాల మేరకు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో మన రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసు గారి సంకల్పంతో ఇది దిగ్విజయంగా 100 రోజులు పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందించి హర్షించదగ్గ పరిణామం. ఈ అన్నా క్యాంటీనే ఈ గవర్నమెంట్కి ఉరితడిగా మారి పేదల పట్టున కొట్టినందుకు అతనికి రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గా నిలబెట్టడానికి ఒక కారణంగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అన్నా క్యాంటీన్ రాజమండ్రిలో వారి మీద స్టార్ట్ చేసి 100 రోజులు పూర్తయిన సందర్భంలో ఈ వారి మీద సహకరించినటువంటి రాజ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచు. అలాగే ఈ 100 రోజులు కూడా నిలబెట్టబడిన సోదరులు మా ప్రెసిడెంట్ మణి మొత్తం అందరికీ కూడా పేరున వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుచు. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఎవరైనా ఈ పేదవాళ్ళు పని కోసం వచ్చి రాజమండ్రి పని దొరకకపోతే ఈ 5 రూపాయలు పెట్టి భోజనం చేసి ఆనందంగా ఇంటికి వెళ్ళిన పరిస్థితి నాడు చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు రావడం రావడమే ఈ అన్నా క్యాంటీన్ అన్నింటినీ కూడా ఈ పాడు ఆఫ్ చేసేసి ఎప్పుడు పెడతారు ఈ అన్నా క్యాంటీన్ అని అడిగితే ఈ మన మినిస్టర్ గారు మొత్తం సత్యనారాయణ గారు రేపు ఆగస్టు ఎప్పుడు 2 ఆగస్టు వెళ్ళిపోయింది ఏదీ లేదు, 3 ఆగస్టు కూడా వెళ్ళిపోయింది, ఇంకెళ్ళి పెడతారని కూడా లేదు. అందుగురించే పేద ప్రజలు ఇదో విధంగా మేమంటూ ఎంతో సాయం చేయాలి ఎంతో కొంత అని చెప్పి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు అందరం కలిపి ఒక నిర్ణయానికి వచ్చి ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్ లాంటి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మొబైల్ అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేశాం. అది కూడా చాలా దిగ్విజయంగా 7 సెంటర్లో నడుపుతుంది రోజుకోసారి. అందు గురించి ఏంటంటే పేద ప్రజల కోసమే ఉన్నది తెలుగుదేశం పార్టీ, పేద ప్రజల కోసమే ఉద్భవించింది తెలుగుదేశం పార్టీ అనే నినాదానికి అనుగుణంగా ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించాం. దీన్ని ప్రాతిపదికగా తీసుకొని చాలా శాత అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నారు, అందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు. మాకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా మళ్ళీ రావాలి, ఆయన వచ్చి మళ్ళీ అన్నా క్యాంటీన్ తెరవాలని అందరూ కోరుకుంటున్నారు. హెచ్ఆర్ టీవీ మన కోసం, మన సామాజిక నాయకుల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ ఏపీ. ఆల్ ది బెస్ట్. మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ వాచ్ హెచ్ఆర్ టీవీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హెచ్ఆర్ టీవీ. హెచ్ఆర్ టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. హెచ్ఆర్ టీవీ మన కోసం, మనందరి సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ ఏపీ. హెచ్ఆర్ టీవీ మన కోసం, మన సామాజిక న్యాయం కోసం డూ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ టీవీ.